రైతులందరిది ఇదే గోస వరి వద్దంటే ఎట్లా బతకాలని బోగడ భూపతిపూర్ వాసుల ఆవేదన భూ మా భూముల్లో వరి తప్ప మరేమీ పండదు వానాకాలంలో లాస్ వచ్చినా యాసంగిలో మిగులుబాటు ఉంటది సర్కార్ తీరుతోనే రవికుమార్ ప్రాణం తీసుకున్నాడు వరి వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని వినతి అంటూ అక్కడ పాపం రైతులు చేస్తున్నటువంటి బాధ అలా వండదా ఫస్ట్ నీ ఫామ్ హౌస్ లో నువ్వు ఏమేసినావ్ బయట పెట్టు ముందుగా చెప్పు నీ ఫామ్ హౌస్ లో ఏం పంటలు వేసినావో లిస్ట్ బయట పెట్టు ముందుగా కోట్ల రూపాయలు వస్తాయి కదా నీ ఫామ్ హౌస్ వేసిన పంటలకు నీ పంటలు వేసుకుంటారు కదా నువ్వు ఏమేసినావ్ చూపెట్టు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పైసల చెట్టు ఏమనే పెట్టినావా పెట్టు లేకపోతే చెప్తే మాకు కూడా పెట్టు యాసంగిల్నే కొద్దిగా మిగులుతది వానాకాలంలో ఎకరంన్నర పొలంలో సన్న ఓడ్లు సాగు చేసినా 16 క్వింటాలే వండినాయి లాగోడు కూడా రాలే మాకేం మిగల్లేదు యాసంగిల్నే అంతో ఇంతో మిగులుబాటు ఉంటదని చెప్పి వంకాల నర్సయ్య బోగడ భూపతిపూర్ ఆయన చెప్తా ఉన్నాడు ఈ రైతుకున్న సోయి కూడా నీకు లేదా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా నేను దేశంలోనే పెద్ద రైతును నేను నా కొడుకు చెంట ఓర్చుతున్న వాడ 300 ఎకరాల దున్నుతున్నారు నాగలి మీరు కర్రు పెట్టి అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య మరొక రైతు ఆత్మహత్య తెలంగాణ రాష్ట్రంలో అప్పుల బాధతోని కౌలు రైతు నువ్వు రైతువే కదా నీకెందుకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తలేదు సార్ ఎస్ నీకు బాధలు కూడా ఉండాలి కదా అవును